టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆన్లైన్ క్లాసెస్ పై బంపర్ ఆఫర్స్. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ 1499 రూపాయలు మాత్రమే. 20 గ్రాండ్ టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ 499 రూపాయలు మాత్రమే. కోర్స్ పూర్తిగా అప్లోడ్ చేయబడినది. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. ఫోన్ నంబర్స్ 8008898105 మరియు 9154236239. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరి కోసం ఒక అనౌన్స్మెంట్ అండి. సో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం జరిగిన కరెంట్ అఫైర్స్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనము డైలీ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి మనం ఫ్రీగా టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో రాయాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా నోట్స్ కావాలనుకున్న వాళ్ళు మన యాప్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? సో మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళే కంటే ముందు నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. ఎస్, ఫస్ట్, బ్లూంబర్గ్ 50 నివేదిక ప్రకారం ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తుల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? దీనికి ఆన్సర్ ఏంటట అంటే ఇండియన్ గౌతమ్ అదానీ దీనికి సంబంధించిన ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. చూడండి, ఇటీవల జనవరి 6, 2023 నుంచి దేశవ్యాప్తంగా ఒక వారం ఒక ప్రయోగశాల, దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే వన్ వీక్ వన్ ల్యాబ్ క్యాంపెయిన్ అంటారండి, వన్ వీక్ వన్ ల్యాబ్ క్యాంపెయిన్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎవరు ప్రకటించారు అట అంటే ఆన్సరు జితేంద్ర సింగ్. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే జితేంద్ర సింగ్ అనే వ్యక్తి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఎవరట అంటే జితేంద్ర సింగ్ పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ జనవరి 6, 2023 నుంచి వన్ వీక్ వన్ ల్యాబ్ క్యాంపెయిన్ అంటున్నాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటట అంటే దేశవ్యాప్తంగా సిఎస్ఐఆర్కి సంబంధించి 37 సంస్థలు ఉండడం జరిగింది. అంటే సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేసే 37 ప్రయోగశాలలు, ల్యాబ్స్ కానీ సంస్థలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఒక వారానికి, చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అంటున్నాం కాబట్టి ప్రయోగశాల ల్యాబ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. సో సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉండే 37 సంస్థలు దీనికి కోఆపరేషన్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రతి వారం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇన్నోవేషన్లో, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారతదేశ ప్రగతి ఏ విధంగా ఉందని ఈ 37 సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క వారం ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో భారతీయులకు అవగాహన కల్పించడం కోసము ఈ వన్ వీక్ వన్ ల్యాబ్ క్యాంపెయిన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించబోతుంది. ప్రతి వారం ఒక్కొక్క కేంద్రంలో దీనికి సంబంధించిన అవగాహన కల్పిస్తారు. సో మిగతా చూసుకుంటే మినిస్టర్ చూడండి, అనురాగ్ ఠాకూర్. ఏ మినిస్టర్ అట అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్. అండ్ చూడండి, నితిన్ గడ్కరీ చూద్దాం, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అంటే మంత్రిగా పనిచేయడం జరుగుతుందండి. సో పీయూష్ గోయల్కి సంబంధించి మీరు దీనికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ అయినా నిర్వహిస్తుందనేది మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, శాంతి భద్రతలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రారంభించిన దేశం ఏంటంటే ఇండియా ఓన్లీ. సో శాంతి భద్రతలకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ప్రారంభించింది ఎవరట అంటే భారతదేశం. సో భారతదేశానికి చాలా దేశాలు కూడా ఈ యొక్క విషయంలో సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అయితే శాంతి భద్రతలకు సంబంధించిన ఇప్పుడు చూసుకున్నట్లయితే
ప్రపంచంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక మాంద్యం రాబోతుంది. అంతకంటే ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య ఏంటంటే తీవ్రవాదం, ఉగ్రవాదం అండి. సో దానికి వ్యతిరేకంగా భారతదేశ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే ఒక సంస్థని, ఒక ఆర్గనైజేషన్ని ప్రారంభించింది. అయితే మీ అందరికీ ఒక విషయం తెలియాలి, ఇక్కడ ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో భాగంగా, అంటే యుఎన్ఓలో భాగంగా మనకు మెయిన్గా 6 ఆర్గాన్స్ ఉంటాయి. అందులో ఒకటి భద్రతా మండలి. సో భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు సభ్యత్వంగా ఉంటాయి. దాన్నే సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 దేశాలు ఉంటాయండి. అంటే 5+10 అనొచ్చు. ఈ 5 కంట్రీస్ ఏంటంటే P5 కంట్రీస్. అంటే P5 అంటే పర్మనెంట్ 5 కంట్రీస్, అంటే శాశ్వత దేశాలు. 10 ఏంటంటే ఈ 10 దేశాలు ఏంటంటే తాత్కాలిక సభ్య దేశాలు. సో ఈ పర్మనెంట్ 5 కంట్రీస్ ఏంటంటే ఆల్రెడీ ఇందులో 3 చూడండి, చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్. ఈ 3 అంటే చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్, దీంతోపాటు బ్రిటన్ అండ్ రష్యా కూడా ఉంటుంది. అంటే ఈ 5 దేశాలు పర్మనెంట్ 5 కంట్రీస్. అయితే ఈ తాత్కాలిక సభ్య దేశాల్లో భారతదేశం కూడా సభ్య దేశంగా ఉంది. ఈ తాత్కాలిక సభ్య దేశాల సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయట అంటే 2 సంవత్సరాల పదవీ కాలం ఉంటుందండి. అంటే సభ్యత్వం 2 సంవత్సరాలు కొనసాగుతుంది. సో భారతదేశము ఇప్పటివరకు భద్రతా మండలిలో భాగంగా తాత్కాలిక సభ్య దేశంగా మొత్తము ఎనిమిది సార్లు సభ్య దేశంగా ఎన్నుకోబడింది. అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో భారతదేశము అంతర్జాతీయ లేదంటే తీవ్రవాద వ్యతిరేక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి కోసము ప్రపంచాన్ని ఏకం చేయడానికి భారతదేశం చాలా కృషి చేస్తుంది. అయితే భద్రతా మండలిలో భాగంగా భారతదేశము ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నో ప్రజెంట్ దేశాలు వాటన్నిటినీ డైరెక్ట్గా మన జయశంకర్, అదే విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పేరు ప్రకటించకుండా, పేరు స్పెసిఫిక్గా చెప్పకుండా పాకిస్తాన్ టార్గెట్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల గురించి కానీ, ప్రపంచంలో మానవ హక్కుల గురించి కానీ భారతదేశము చాలా రకాలుగా ప్రపంచంలో పోరాటం చేస్తుంది. ఈ విధంగా భారతదేశం తీసుకున్న ఇనిషియేషన్స్ కూడా మనకు చాలా అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తే అప్కమింగ్ ఎగ్జామ్లో మనము ఖచ్చితంగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో దీని ఆన్సర్ ఏంటంటే భారతదేశం. నెక్స్ట్ చూడండి, అరంగేట్రంలోనే 5 వికెట్లు తీసిన అతిపిన్న వయస్కుడైన పురుషుల టెస్ట్ క్రికెటర్ ఎవరు? ఎవరట అంటే రెహాన్ అహ్మద్ అనే వ్యక్తి పాకిస్తాన్ దేశానికి సంబంధించిన బౌలర్. జస్ట్ 18 సంవత్సరాల వయసులోనే ఈ ఫీట్ను సాధించడం జరిగింది. అరంగేట్రంలోనే 5 వికెట్లు సాధించిన అతిపిన్న వయస్కుడైన బౌలరు రెహాన్ అహ్మద్ పాకిస్తాన్ దేశానికి సంబంధించిన బౌలరు. జస్ట్ 18 ఇయర్స్ మాత్రమే. ఏ దేశం పైన తీసిండట అంటే వికెట్లు ఇంగ్లాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ కంట్రీ. అయితే పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్యలో 3 టెస్టుల సిరీస్ జరిగిందండి. 3 టెస్టుల సిరీస్ జరిగితే ఇంగ్లాండ్ 3-0, అంటే పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధించలేకపోయింది, 3-0 విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళిన ఇంగ్లాండ్ 7 టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ మ్యాచ్లు కూడా ఆడడం జరిగింది. ఆ సిరీస్ను కూడా 4-3 తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించడం జరిగింది. అంటే 2 సిరీసులు కూడా, టీ ట్వంటీ టెస్ట్ 2 కూడా ఇంగ్లాండ్ విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం అట అంటే తమిళనాడు రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తమిళనాడు రాష్ట్రం ఏంటట అంటే ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంది సార్ అట అంటే, ఈ కార్యక్రమం ఎందుకట అంటే, ఇప్పుడు జనాలు సాధారణంగా ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటట అంటే పోటీ ప్రపంచంలో ఎవరికి కూడా లైబ్రరీలకు వెళ్ళే సమయం కానీ లైబ్రరీలో కూర్చొని చదువుకునే సమయం ఎవరికి లేదు. మనలాంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ మాత్రమే అవసరం ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. అయితే లైబ్రరీలను అందరికీ చదువును అందుబాటులో తీసుకురావాలి. అదేవిధంగా పుస్తకాలు కనుక లైబ్రరీకి వెళ్ళి చదివేంత సమయం కానీ అంత ఓపిక లేని వాళ్ళకి, అదేవిధంగా దివ్యాంగులు కానీ, చిన్నపిల్లలకు కానీ, గృహిణులకు కానీ పుస్తకాలు, గ్రంథాలయాలు అందుబాటులోకి తీసుకురావాలి కాబట్టి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ స్కీమ్లో, ఈ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఇంటికి కూడా
వాళ్ళు కనుక కోరుకున్నట్లయితే ఈ లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళి అందించడం అనే కార్యక్రమే ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ. అంటే ఏం లేదండి, సింపుల్గా బుక్స్, లైబ్రరీకి సంబంధించిన బుక్స్ అందరికీ అందుబాటులోకి రావాలంటే ప్రతి ఒక్కరింటికి కూడా చేరవేసే కార్యక్రమం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అర్బన్ 20 కాన్ఫరెన్స్ లోగో, వెబ్సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్లను ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఆన్సర్ ఏంటంటే గుజరాత్ స్టేట్ సార్, సింపుల్ గుజరాత్. సో గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే భూపేంద్ర పటేల్. ఇక్కడ ఒక పదం మనకు అర్థం కావాలండి. అంటే భూపేంద్ర పటేల్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా గుజరాత్ జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండవసారి వరుసగా ఇప్పుడు అంటే రెండవసారి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నాడు. అయితే అర్బన్ 20 చూస్తే మనకు అర్థమైంది, U20 అంటారు సార్, U20 అని అనడం జరుగుతుంది. అయితే చూడండి, జీ ట్వంటీ సమ్మిట్ 18వ జీ ట్వంటీ సమ్మిట్ భారతదేశంలో 2023 సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం కాబోతుంది. 18వ జీ ట్వంటీ సమావేశం 2023 అంటే నెక్స్ట్ ఇయర్ భారతదేశంలో సెప్టెంబర్ చివరి వారంలో జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు G20 కూటమి ఏదైతే ఉందో, గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ కూటమి ఏదైతే ఉందో, అధ్యక్ష హోదాలో భారతదేశం ప్రస్తుతానికి ఉంది. అందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఈ సంవత్సర కాలంలో 200 పైగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సో G20 కూటమి అనేది మీ అందరికీ తెలిసిందే, జీ ట్వంటీ కూటమి ఏంటట అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి G20 కూటమి. సో భారతదేశము ఇందులో కీ రోల్ ప్లే చేసే అద్భుతమైన అవకాశాన్ని ఇప్పుడు మనం పొందడం జరిగింది. కాబట్టి దీంట్లోనే భాగంగా అర్బన్ 20, అర్బన్ అంటే మీ అందరికీ తెలుసు రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలు. సో దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ లోగో అనేది గుజరాత్ రాష్ట్రంలోని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లో ఇది ఆవిష్కరించడం జరిగింది. అంటే గుజరాత్ రాష్ట్రంలో అర్బన్ 20 అనే కార్యక్రమం కూడా జరగబోతుంది. దానికి సంబంధించిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో G20కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో G20 గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అనేది 1999 ఏర్పాటు కాబడింది. G20 1999లో ఏర్పాటు చేయబడింది. దీనికి పర్టికులర్గా హెడ్ క్వార్టర్ అంటూ ఏదీ లేదు, ఏ దేశంలో అయితే సమావేశాలు జరుగుతాయో అదే హెడ్ క్వార్టర్గా భావించాలి. అయితే G20 ఏర్పాటైన మొదట్లో ఏంటంటే ఇందులో సభ్యదేశాలు ఏవైతే ఉంటాయో ఆ సభ్యదేశాల ఫైనాన్స్ మినిస్టర్స్ అంటే ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్స్ అంటే భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ అంటే ఫైనాన్స్ మినిస్టర్సు, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్సు హాజరయ్యేవాళ్ళు. అయితే 2008లో మనందరికీ తెలిసిందే, 2008లో ఏంటంటే ఆర్థిక మాంద్యం వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. కానీ భారతదేశంలో రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత ఈ G20లోని సభ్యదేశాలకు సంబంధించి అధినేతలు పాల్గొనడం ప్రారంభించారు. ఒకప్పుడు ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ చైర్మన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కాకపోతే 2008 ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత దేశాధినేతలు కూడా ఇందులో పాల్గొనడం అనేది ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో ఇది G20కి సంబంధించి ఈ అప్కమింగ్ ఇయర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే G20 సమావేశం భారతదేశంలో జరుగుతుంది కాబట్టి G20 నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరైనా సరే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా సరే నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ 1 or 2 న్యూస్ పేపర్స్ చదవాలి, ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకోవాలి. అదేవిధంగా సొంతగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇలాంటి గ్రూప్స్ సంబంధించి ఏదైనా విషయం వచ్చినప్పుడు ఒక నోట్స్ మెయింటైన్ చేస్తే మనకు ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. G20కి సంబంధించి స్పెషల్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే పక్క అప్కమింగ్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ DSPSC ఎగ్జామ్స్లో కానీ ఒక మార్క్ అనేది డెఫినెట్గా 1 కంటే ఎక్కువ మార్క్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో G20 నాకు ఒక కమెంట్ చేయండి, సరైన ఆన్సర్కి మేము లైక్ చేయడం జరుగుతుంది. ఏంటంటే G20 ట్రైకా అంటే ఏంటి? ట్రై అంటే 3,
ఒకటి హింట్ ఇస్తున్నాను అండి, ట్రైకా అంటే ఏంటో మీరు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పురుషుల అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అంటారండి, ఐటీఎఫ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ 2022గా ఎవరు ఎన్నికయ్యారు? సో ఆప్షన్ చూసుకున్నట్లయితే రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, నవాక్ జోకోవిచ్. ఇలాంటి క్వశ్చన్ నిన్న కూడా డిస్కషన్ చేసినాం, ఐటీపీ ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రొఫెషనల్ సంబంధించి 2022 మెన్స్లో ఎవరు విజయం సాధించారని కూడా మనము చూడడం జరిగింది. ఆన్సరు నిన్నటి క్వశ్చన్కి అయితే నవాక్ జోకోవిచ్, బట్ ఈరోజు క్వశ్చన్ మాత్రం ఏంటంటే అంటే రఫెల్ నాదల్, సింపుల్ అయిన రఫా అంటారు, ఓకేనా, రఫెల్ నాదల్. సో ఐటీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందట అంటే లండన్లో ఉంటుంది సార్, లండన్లో ఉంటుంది హెడ్ క్వార్టర్, లండన్లో ఉంటుంది. ఎప్పుడు ఏర్పడ్డదట అంటే 1913 సంవత్సరంలో ఏర్పడ్డది. అయితే రఫెల్ నాదల్ ఏమో మెన్స్ కేటగిరీలో రఫెల్ నాదల్ గెలిచిండు, అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఉమెన్ తీసుకున్నట్లయితే ఈగా స్వెటాక్, ఈగా స్వెటాక్ ఈమె పోలాండ్ దేశం అండి. మరొకసారి చెప్తున్నా చూడండి, ఐటీఎఫ్ మెన్స్లో రఫెల్ నాదల్ విజయం సాధించడం జరిగింది, ఉమెన్స్లో ఈగా స్వెటాక్, మరి ఈమెది పోలాండ్ దేశం అంటున్నాము, రఫెల్ నాదల్ని స్పెయిన్ దేశం ఈయన స్పెయిన్ బుల్ అని కూడా పిలుస్తారు. అయితే రఫెల్ నాదల్ ఏంటంట అంటే 2022 రెండు గ్రాండ్ స్లామ్స్ గెలవడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కషన్ చేసిన, మళ్ళొకసారి కూడా డిస్కషన్ చేసిన చూడండి, టెన్నిస్లో మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్, లేదంటే మనం ఫస్ట్ విమ్బుల్డన్ అని చెప్పొచ్చు, విమ్బుల్డన్, ఫ్రెంచ్, ఆస్ట్రేలియన్, యుఎస్ ఓపెన్, 4 రకాల గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. అయితే ఆ 4 రకాల గ్రాండ్ స్లామ్లకు సంబంధించి 4 గ్రాండ్ స్లామ్స్లో రఫెల్ నాదల్ రెండు గ్రాండ్ స్లామ్స్లో విజయం సాధించడం జరిగిందండి. మరి ఆ రెండు ఏంటంటే అంటే ఒకటేమో ఫ్రెంచ్ ఓపెన్, రెండవది ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయం సాధించడం జరిగింది. అంటే అద్భుత ప్రదర్శన అని చెప్పొచ్చు. దానికి గాను రఫెల్ నాదల్కి ఈ ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్గా ఎన్నికబడ్డాడు. మరి ఈగా స్వెటాక్ ఏంటట అంటే పోలాండ్ దేశం అంటున్నాం, ఈమె కూడా 2 గ్రాండ్ స్లామ్స్ గెలిచిందండి. ఒకటి ఏంటట అంటే అమెరికన్ ఓపెన్, రెండవది ఏంటట అంటే విమ్బుల్డన్, ఓకేనా, అమెరికన్ ఓపెన్ అండ్ విమ్బుల్డన్ ఓపెన్ రెండు కూడా విజయం సాధించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. నెక్స్ట్ రఫెల్ నాదల్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందంటున్నాం, ఏంటిదట అంటే ప్రపంచ పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా గ్రాండ్ స్లామ్స్ గెలిచింది ఎవరు అంటున్నాము? రఫెల్ నాదల్ 22 అండి, నొవాక్ జోకోవిచ్ ఎన్ని అంటున్నాము? 21 సార్. మరి రోజర్ ఫెదరర్ ఎన్నట అంటే 20. వీళ్ళు టాప్ 3గా ఉన్నారు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎవరు పెటా ఇండియా యొక్క 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్? సింపుల్గా చెప్పాలట అంటే పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫర్ 2022 ఎవరికి వచ్చిందట అంటే సోనాక్షి సిన్హా ఎవరట అంటే బాలీవుడ్ సంబంధించిన యాక్ట్రెస్. పెటా అబ్రివేషన్ అంత అవసరం లేదు, మీకు ఆల్రెడీ చెప్తా. పీపుల్ అంటే ప్రజలు, ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అంటే సింపుల్గా అంటే యానిమల్స్ అంటే జంతువులకు సంబంధించి, అంటే జంతువుల కోసము ఎవరైతే కృషి చేస్తారో, వాటి సంక్షేమం కోసం ఎవరైతే కృషి చేస్తారో, వాటికి ఎవరైనా హాని కల్పిస్తే అలా చేయకుండా ఎవరైతే కృషి చేస్తారో, అదేవిధంగా ఎవరైతే అవగాహన కల్పిస్తారో, ఎవరైతే పెటా సంస్థ కోసం పనిచేస్తారో, వాళ్ళని పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో
ఇక్కడ అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. అయితే 2021లో ఎవరికి వచ్చిందంట, 2021లో అలియా భట్కి రావడం జరిగింది, 2022లో సోనాక్షి సిన్హాకి రావడం జరిగింది. వీళ్ళు కూడా బాలీవుడ్ యాక్టర్స్. ఈ జాక్వెలిన్ స్పెండర్ని ఏంటంటే అంటే శ్రీలంకకు సంబంధించి మిస్ శ్రీలంక, ఇప్పుడు బాలీవుడ్లో యాక్ట్రెస్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు ఆధార్ నెంబర్ని తప్పనిసరి చేస్తూ కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది? ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా చూద్దాం, తమిళనాడు రాష్ట్రం. ఎస్, తమిళనాడు రాష్ట్రం, రైట్. చూడండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అండి. వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పొందేందుకు ఆధార్ నెంబర్ని తప్పనిసరి చేయడం జరిగింది. ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయడం జరిగింది. అయితే నిన్న మనము ఆధార్కి సంబంధించి కూడా నిన్నటి ప్రీవియస్ క్లాస్లో ఆధార్కి సంబంధించి సమాచారం కొంత తెలుసుకున్నాము. ఓకేనా, ఆధార్ సంబంధించి సమాచారం కూడా తెలుసుకోవడం జరిగింది. సరే, ఈరోజు కూడా కొంచెం ఆధార్ కార్డు గురించి కూడా మనం మాట్లాడుకుంటాం, రైట్. చూడండి, సో ఇక్కడ ఆన్సర్ తమిళనాడు అంటున్నాం. సో ఆధార్ కార్డు ఎవరు ఇష్యూ చేస్తారట అంటే యుఐడిఏ. సో యుఐడిఏకి సంబంధించి చూడండి, మరి ఆధార్ కార్డు పైన యుఐడిఏ అని ఖచ్చితంగా ప్రింట్ అయి ఉంటుంది. సో వాళ్ళే మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. మరి యుఐడిఏ అబ్రివేషన్ మీరు కామెంట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ అయితే మేము లైక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఆధార్ అనేది ఆధార్ సృష్టికర్త ఎవరట అంటే నందన్ నిలేకర్, ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండి. ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ సంస్థ చెందిన నందన్ నిలేకర్ ఆధార్ సృష్టికర్తగా పేరుంది. భారతదేశంలో ఆధార్ ఎప్పుడు తీసుకొచ్చినట అంటే 2009లో ఆధార్ తీసుకొని రావడం జరిగింది. 2010 సంవత్సరం నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది, ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆధార్ యాక్ట్ ఎప్పుడట అంటే ఆధార్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందట అంటే ఆధార్ యాక్ట్ రెండు వేల పదహారులో ఆధార్ యాక్ట్ కూడా రావడం జరిగింది. 2016లో ఆధార్ యాక్ట్ కూడా రావడం జరిగింది. అయితే ఆధార్ కార్డు గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, అయితే ఆధార్ కార్డు పైన కూడా చాలా విమర్శలు కూడా రావడం జరిగింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉండండి. జీవించే హక్కులో భాగంగా రైట్ టు ప్రైవసీ కూడా ఉంది, అంటే వ్యక్తిగత గోప్యత హక్కు ప్రతి ఒక్కరికి ఉందండి. అయితే ఆధార్ కార్డు ఇష్యూ చేసినప్పుడు ఏంటంటే మనుషులకు సంబంధించి ఐరిస్ కానీ, అదేవిధంగా ఇక్కడ చేతులకు సంబంధించిన వేలి ముద్రలు, ఓకేనా, థమ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది దాంతోపాటు వ్యక్తిగత సమాచారం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, కాబట్టి వ్యక్తిగత గోప్యకు భంగం కలిగే అవకాశం ఉందని కూడా చాలా విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే గవర్నమెంట్ దీనికి స్పష్టత ఇచ్చి ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి వ్యక్తిగత గోప్యత భంగం కలిగే అవకాశం లేదు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మనకు సంబంధించిన ఈ ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళాయని అంటున్నారు. సో ఇది గవర్నమెంట్ ఇచ్చిన అసిరెన్స్. మరి మీరు ఆలోచించాలి, అందరూ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆలోచించాలి, ఏంటంటే మనం కూడా సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతూ ఉంటామండి. వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మన డేటా ప్రైవసీ అంటే తప్పకుండా కాదనే చెప్పొచ్చు. సపోజ్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండి అనుకోండి, ఆర్డర్ చూసిరనుకోండి, ఒకవేళ యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, ఖచ్చితంగా అక్కడ గూగుల్లో మనం సెర్చ్ చేసిన ఆన్లైన్ ఏదైనా పర్చేజ్ చేసిన దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ యూట్యూబ్లో కూడా కనిపిస్తాయి. అంటే ఖచ్చితంగా మన ప్రైవసీ దెబ్బతింటున్నట్టు, మన డీటెయిల్స్ చాలా దగ్గర చూడండి. సపోజ్ ఏదైనా ఒక దగ్గర షాపింగ్ చేసిరండి, ఫోన్ నెంబర్ ఈమెంట్ ఇస్తాం మనం, వాడి యాడ్స్ అన్నీ మనకు పంపిస్తూ ఉంటాడు, మనకు అన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత గోప్యతకు ఖచ్చితంగా భంగం కలుగుతుంది. దీనిపైన ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తున్నది, ఖచ్చితంగా ఫ్యూచర్లో దీనికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క 599వ సమావేశం ఏ నగరంలో గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగింది? సో ఎక్కడ జరిగింది సార్ అంటే కలకత్తాలో జరిగింది. జనరల్గా సాధారణ సమావేశం మాత్రమే, 599వ సమావేశం. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఏంటంటే శక్తికాంత దాస్ ఆర్బీఐకి 25వ గవర్నర్గా పనిచేస్తున్నారు. కొంచెం ఆర్బీఐకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. సో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్బీఐని ఏర్పాటు చేసింది 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. ఆర్బీఐ యాక్ట్ వచ్చింది 1934 అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐకి సంబంధించి
ఆర్బీఐకి సంబంధించి యాక్ట్. ఓకే చూడండి, ఇది 25వ వ్యక్తి. ఎస్, ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చిందట అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 రావడం జరిగింది. ఆర్బీఐ ఏర్పాటు ఎప్పుడు జరిగిందట అంటే 1935లో జరిగింది. చూడండి, యాక్ట్ 1934, ఏర్పాటు అనేది 1935. ఏ కమిటీ సూచనల ప్రకారం అంటే యంగ్ హిల్టన్ కమిటీ సూచనల ప్రకారం ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, మరి ఆర్బీఐని ఏర్పాటు చేసినప్పుడు ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండేదట అంటే నైన్టీన్ 1935లో కలకత్తాలో ఉండేదండి, కోల్కతా అంటుంది, కలకత్తాలో ఉండేది. ఎస్, ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ముంబై కాదు, కలకత్తాలో ఉండేది. అయితే 1937లో హెడ్ క్వార్టర్ని ముంబైకి మార్చడం జరిగింది. ఓకేనా, ఆర్బీఐ ఏర్పాటు ఇంకా ఎగ్జాక్ట్లీ డేట్ చెప్పాలంటే ఏప్రిల్ 1 అండి. సో ఏప్రిల్ 1 ఎందుకో మీ అందరికీ తెలిసింది, ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1కే స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31 క్లోజ్ అయిపోతుంది ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్. ఎస్, సో నెక్స్ట్ ఆర్బీఐకి సంబంధించి ఇంకొంత సమాచారం కనుక మనం తెలుసుకుంటే, ఆర్బీఐకి సంబంధించి మొదటి గవర్నర్ జనరల్ ఎవరట అంటే ఓస్బర్న్ స్మిత్. సెకండ్ పర్సన్ జేమ్స్ టేలర్. థర్డ్ పర్సన్ సిడి దేశ్ముఖ్. అంటే భారతదేశం నుంచి ఒక భారతీయుడు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరట అంటే సిడి దేశ్ముఖ్. ఆంధ్ర మహిళ అని ఒక ఆమెకు పేరు ఉంటుందండి, ఆమెనే దుర్గాబాయి దేశ్ముఖ్. వాళ్ళ భర్తనే సిడి దేశ్ముఖ్. ఆయనే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన మొదటి భారతీయుడు. అదేవిధంగా భారత ప్రధానమంత్రుల్లో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరట అంటే మన్మోహన్ సింగ్. 1982 నుంచి 85 వరకు పనిచేసిండు, తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేసిండు, తర్వాత భారత ప్రధానమంత్రిగా పనిచేసిండు. నెక్స్ట్, సో ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరంటున్నామండి, శక్తికాంతాదాస్. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ గవర్నర్ ఎవరని ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. నోట్ల రద్దు ఎప్పుడు జరిగిందండి, 2016 నవంబర్ 8. ఓకేనా, నవంబర్ 8 నోట్ల రద్దు జరిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరట అంటే ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిండు. ఎస్, మరి ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అట అంటే 3 సంవత్సరాల పాటు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసే అవకాశం ఉంటుంది, 3 సంవత్సరాల పాటు, 3 ఇయర్స్ ఉంటుంది. అయితే శక్తికాంతా దాస్ ఆయనే 2018 నుంచి పనిచేస్తున్నాడండి, 2018 నుంచి పనిచేస్తున్నాడు. అంటే ఆయన పదవీ కాలం పూర్తయిపోయింది, కాకపోతే ప్రభుత్వం కూడా మళ్ళీ ఏంటంటే 2వసారి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. శక్తికాంతాదాస్ వరుసగా 2వసారి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో అత్యధికంగా ఆర్బీఐ గవర్నర్గా అత్యధిక కాలం పనిచేస్తున్న వ్యక్తి ఎవరట అంటే శక్తికాంతాదాస్ అని చెప్పొచ్చు, ఇది కూడా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గోవా విమోచన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు, ఎప్పుడట అంటే డిసెంబర్ 19. ఎస్, మరి గోవా విమోచనం అంటున్నాం, విమోచనం అంటే ఏంది, సింపుల్గా తెలంగాణ విమోచనం అంటున్నాం, హైదరాబాద్ విమోచనం అంటాం, అదేవిధంగా ఇది కూడా అంటే విమోచన అంటే ఒక దేశం నుంచి స్వాతంత్రం లభించడం. అయితే చూడండి, భారతదేశానికి 1947 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు భారతదేశంలో మొత్తం 592 సంస్థానాలు ఉండేవి. అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి, కానీ పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్న గోవా విలీనం కాలేదు. గోవా 1961 వరకు కూడా పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంది. పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంది. అయితే భారతదేశంలో విలీనం చేయాలని గోవా డామన్ డయ్యూ ప్రజలంతా కూడా శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసేవాళ్ళు. అయితే పోర్చుగీసు వారు వారి పైన కాల్పులు జరిపారు. ఎప్పుడు సార్ అట అంటే 1961 డిసెంబర్ నెలలో పోర్చుగీస్ పోలీసులు గోవా ప్రజలపైన, డామన్ డయ్యూ ప్రజలపైన కాల్పులు జరిపారు. సో కాల్పులు జరిపిన తర్వాత భారత ప్రభుత్వం ఏం చేసిందట అంటే ఆపరేషన్ విజయ్ ఆపరేషన్
ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఎప్పుడట అంటే డిసెంబర్ 19. ఆపరేషన్ విజయ్ అనగానే మనకు రెండు విషయాలు గుర్తురావాలి సార్. ఒకటి ఏంటట అంటే గోవా విమోచనానికి సంబంధించి ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్ రెండోసారి మనకు ఎక్కడట అంటే 1999లో మే 3 రోజు. ఓకేనా, చూడండి 1999 మే 3 నుంచి జూలై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగిందండి. కార్గిల్ యుద్ధం చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. కార్గిల్ యుద్ధం ఏ దేశం మధ్యలో జరిగిందండి? ఇండియా పాకిస్తాన్ మధ్యలో కార్గిల్ యుద్ధం జరిగింది. సో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు భారతదేశం ఆపరేషన్ విజయ్ ద్వారా ఈ యుద్ధంలో పాల్గొని భారతదేశం విజయం సాధించింది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్కి ఆపరేషన్ విజయ్ అనే పేరు పెట్టుకున్నాం మనం. అదేవిధంగా పోర్చుగీస్ నుంచి గోవాని మన దేశంలో విలీనం చేసుకున్న ఆపరేషన్ కూడా ఆపరేషన్ విజయ్ అని చెప్పడం జరిగింది. అయితే ప్రీవియస్ ఎగ్జామ్లో కార్గిల్ యుద్ధానికి సంబంధించింది, అంటే ప్రీవియస్ రీసెంట్గా సెంట్రల్ ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా రావడం జరిగింది. కార్గిల్ యుద్ధంలో భారతదేశం ఎలాంటి విమానాలను వాడింది అని క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. పినాక విమానాలను వాడడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పినాక వాడడం జరిగింది. సో ఇది గోవా విమోచనానికి సంబంధించి. ఎస్, గుర్తుపెట్టుకోండి, జూలై 26, దీన్ని విజయ్ దివాస్ అని కూడా అంటాము, విజయ్ దివాస్ అని కూడా అంటారు. సో ఈరోజు క్వశ్చన్ అండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన సమాచారం మనం రేపు డిస్కషన్ చేసుకుంటే. ఒకసారి క్వశ్చన్ చూడండి, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఎస్, జిఎస్టీ ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది 2017 జూలై 1 అంటే 1 నుంచి అమల్లోకి వచ్చింది. జిఎస్టీ అమలు చేసిన మొదటి దేశం ఫ్రాన్స్. భారతదేశం కెనడా దేశం నమూనాని అనుసరిస్తుంది. నెక్స్ట్, 101వ రాజ్యాంగ సవరణ 2016 ద్వారా జిఎస్టీ చట్టం 2016 చేశారు. జిఎస్టీని అమలుపరిచిన మొదటి రాష్ట్రం గుజరాత్. జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్. ఇది మనకు సంబంధించి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. 1, 2, 3 మాత్రమే సరైంది. 1, 2, 3 మాత్రమే సరైంది, 5 తప్పు. 1, 2, 5 మాత్రమే సరైనవి, 4 తప్పు. 5 అన్నీ సరైనవే, ఈ 4 ఆప్షన్స్ అండి. సో సరైన సమాధానం కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.